హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ బుజ్జి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో పూజ సామాగ్రిని ఏ విధంగా సింపుల్గా చాలా తొందరగా తలతల మెరిసేలా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పీతాంబరి, బయట మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా సబీనాని యాడ్ చేశాము. ఇప్పుడు కొద్దిగా జిడ్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ జిడ్డు తొలగిపోవడానికి కొద్దిగా విమ్ జెల్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా వీడియోని చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూసి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో చాలా డస్ట్ అయిపోయాయి చూడండి, మురికి పట్టిపోయాయి. ఇప్పుడు వీటిని మనము ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనము క్లీన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనము బాగా రబ్ చేస్తున్నాము చూడండి. ఆ దీపం అనేది ఎంత ఫాస్ట్గా తలతల మెరిసిపోతుందో నిజంగా అండి, ఒక సూపర్ రెమెడీ అండి పూజ సామాగ్రిని తలతల మెరిసేలా క్లీన్ చేయడానికి. చూడండి, జిడ్డు అంతా తొలగిపోయి ఎంత క్లీన్ అయిపోతుందో. మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయ్యి ఒకసారి మీ పూజ సామాగ్రిని క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీరే షాక్ అవుతారు అంత బాగా క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిజంగా వావ్ అనిపిస్తుంది, ఎంత క్లీన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం వల్ల చాలా క్లీన్గా ఉంటాయి పూజ సామాగ్రి. చూడండి, అన్నీ క్లీన్ చేసి పెట్టాను, తొందరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పండుగ దగ్గరలో ఉంది కదా ఫ్రెండ్స్, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.